ఆర్థికనామే సహ కుటుంబస్ ఆయుష్యేంద్రే పృష్ణతి భవాన్ శంకర పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అనుగ్రహ సిద్ధి మనోవాంఛావర సిద్ధిరస్తు. ఒక గంట తర్వాత అయ్యో దా ముందట తెలంగాణ మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు హనుమాన్ టెంపుల్ సారు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు 460,000 రూపాయలు సంక్షేమం దానికి భూమి పూజకు రావడం జరిగింది. అంతేకాకుండా వాటగట్ల జెండా కార్యక్రమము ఎన్నో విధాల సంక్షేమ పథకాలతో మాకు చేస్తున్న అందుబాటులో ఉండే అన్ని వర్గాలకు మాకు చేస్తున్న వారికి మా వార్డుకు వచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వార్డు ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అతిథిగా విచ్చేసిన మా డాక్టర్ ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారికి మరియు సార్ వెంట వచ్చిన అందరికీ టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలుపుతూ ఈరోజు హనుమాన్ టెంపుల్కి 460,000 శాంక్షన్ చేసినందుకు సార్కి అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా రానున్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే సార్తో చేయించుకుంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వార్డు ప్రజలకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ హనుమాన్వాడ ఆంజనేయ స్వామి దేవస్థానం విశ్రాంతి భవన మిగులు పని గురించి భూమి గురించి విచ్చేసిన సంజయన గారికి ఇట్టి డిఎంఎఫ్డి ఫండ్ సాక్షి చేయించిన కవిత గారికి దాని గురించి సంజయ గారికి ప్రత్యేక కృతజ్ఞతలుకుంటూ ఈరోజు ఈ వార్డులో జెండా కార్యక్రమం జరిగింది. జెండా కార్యక్రమం చేసిన కార్యకర్తలందరికీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ప్రభుత్వం చిన్న చిన్న సంఘాలకు ఎప్పుడైనా మీటింగ్ కానీ చిట్టి కానీ జరుపుకోవడానికి కొద్దిగా అవసరం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ముందు దృష్టితో ఆలోచించి ఇలాంటి సంఘ భవనాలకు నిధులు కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ఇలా ఈ పని ప్రారంభం జరిగింది. త్వరలో పని ప్రారంభించి విజయవంతంగా ముగించాలని కోరుకుంటూ ముగిస్తూ ఇంతకుముందు గతంలో గతకారు ఈ రోడ్డు ఇచ్చారు. ఈ రోడ్డు ఇంతకుముందు పెద్ద పెద్ద గుంతలతోని అర్ధ ఫీట్ గుంతలతో ఉంటుండే ఇప్పుడు ఎంతో సౌలభ్యం జరిగింది. ప్రజలందరూ గ్రహించాలి దీన్ని. ఇట్టి పనిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో శ్రద్ధ వహించి చేస్తున్నందున మనం రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని అందరినీ కోరుకుంటూ జై హింద్. జగిత్యాల పట్టణంలో గల వివిధ కుల సంఘాల భవనాల అభివృద్ధి కోసం వారి యొక్క సౌకర్యాల కోసం గౌరవనీయులు పెద్దలు మన నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ అన్న గారు వారి యొక్క కృషితోని ఈరోజు మనం జగిత్యాల హనుమానమడలో హనుమాన్ టెంపుల్కు 460,000 నిధులతో ఈరోజు మనం భూ పూజా కార్యక్రమం చేపట్టడం జరిగింది.
చాలా సంతోషం. సంజయన్న గారు గత 5 సంవత్సరాల నుండి ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ ఈ ప్రజల వెంటే ఉండి ఈ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మరి దాని దృష్ట్యా అందించుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో సంజయన్న గారికి 100,000 ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా జగిత్యాల అభివృద్ధి కోసం మరి సంజయన్న గారు, కవితక్క గారి చొరవతో మరి కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు మరి 50 కోట్ల నిధులు మనం మంజూరు చేసుకోవడం జరిగింది. ఈ 50 కోట్ల నిధులను 2 విడతలుగా, ఒకసారి 25 కోట్లు, మరొకసారి 25 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా మనం టెండర్ రూపంగా పోవడం జరిగింది. మరి జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం ఈ జగిత్యాల ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు ఉండాలని మరి జగిత్యాలలో మేము ఇటీవలనే ఈ సందర్భాన్ని నేను తెలియజేసుకుంటూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం జగిత్యాల పట్టణందరూ కూడా ప్రతి వాళ్ళు నలిపోయిన వాళ్ళు మొన్ననే జగిత్యాల నలిపోయిన వాళ్ళు మనకు రావడం జరిగింది సంజయన్న గారి యొక్క నాయకత్వంలో. దానితో పాటు 38 వాళ్ళ విభజన కూడా జరుగుతుంది. మరి అందరూ కూడా అన్ని వర్గాలకు అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా సంజయన్న ఈ కౌన్సిల్లో కూడా ప్రతి ఒక్క సభ్యుని చూసి మనకు కౌన్సిలర్గా నిలబెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జగిత్యాల కౌన్సిలర్ అందరినీ గెలిపించుకొని జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం జగిత్యాల మున్సిపల్పై జెండా ఎగిరే విధంగా అందరూ కూడా మాకు ఆశీర్వదించాలని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రాంత కార్యకర్తలకు నాయకులకు ప్రజలందరూ కూడా పేరున ధన్యవాదాలు, కృతజ్ఞత. ఈరోజు 38వ వార్డులో హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో నిర్మించబోతున్న కమ్యూనిటీ హాల్ బ్యాలెన్స్ వర్క్ నన్ను ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ నిర్మల భూమయ్య గారికి, ఈ వార్డు పెద్దలందరికీ, పట్టణాధ్యక్షులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా ఇక్కడ జెండా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిత్రులందరికీ, టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. గత 5 సంవత్సరాల పైన జగిత్యాల పట్టణ అభివృద్ధిపై ప్రత్యేకంగా మన ప్రియతమ నాయకురాలు కవిత గారు దృష్టి పెట్టి, అప్పుడు నేను ఎలక్షన్లో ఓడిపోయి ఉన్నా కానీ అందాం మనం కలిసి ఒక ప్లాన్ ప్రకారం పోదామని చెప్పి పట్టణంలో వివిధ అంశాలపైన చర్చించి నిధులు కూడా మంజూరు చేయించడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని పనులు కూడా ఇప్పటికే జరిగినాయి. వాస్తవానికి అందరికీ తెలుసు, కొత్త ప్రభుత్వం పోయినసారి ఇంకా వేరుబడు కాలే మనం చూస్తూ ఉన్నాం టీవీలో. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలో, నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో, కరెంటు విషయంలో చంద్రబాబు నాయుడు మనల్ని ఎంత సతాయించాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 2 రోజుల నుంచి మళ్ళీ ఇంకా పంచుడుకాలు నడుపుతున్నాయి, మళ్ళీ మొదలయ్యి అంటే దాన్ని బట్టే ప్రజలు అర్థం చేసుకోవచ్చు ఇంకా ఎన్ని విషయాలలో మనకు ఇబ్బంది ఉండదు. ఒక కుటుంబం వేరు పడితేనే అది కుదుటపడటానికి 2 ఏళ్ళు పడుతుంది. అటువంటిది మనం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు ఆంధ్ర పాలకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రతిదానికి అడ్డుపుల వేస్తున్న సమయంలో కేంద్రం నుంచి కూడా అనుకున్నంత సహకారం లేని పరిస్థితులలో మరి ముఖ్యమంత్రి గారు చాలా పనులు అప్పటికైనా చేయలేరు. మొన్నటి ఎలక్షన్లో ప్రజలు నాపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీ 104,000 ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయాలలో గెలుపోవటం సహజం, రకరకాల కారణాలు, రకరకాల కుట్రల వల్ల సహకరించలేదు. పైన తర్వాత ఆఫీసర్స్ మాట్లాడి ఖచ్చితంగా చేయిస్తా, ఎందుకంటే కొంతమంది పెద్ద మనసుతోటి కాంట్రాక్టర్ వీళ్ళు అగ్రిమెంట్ చేయకపోవడం వల్ల బిల్లులు రాకుండా కానీ పనిచేసి పెట్టారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే లేకపోతే ఒక్కొక్కటి ఇంత ఇంత బొద్దలు ఉంటే ఇక్కడ బిర్యానీ గుడికి వెళ్ళి జామా చేద్దానిక అవన్నీ కూడా వారు చేసి పెట్టారు. ఆ బిల్స్ కూడా తప్పకుండా వస్తాయి, మిగతా పనులు కూడా మొదలవుతాయి, టౌన్ హాల్ కూడా తప్పకుండా కంప్లీట్ అవుతుంది, అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి లైబ్రరీ వస్తుంది, స్కూల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ కంప్లీషన్కి వచ్చింది, తల్లి పిల్లల కోసం దావకాన కూడా చెత్తలు పడ్డాయి అందరు చూడవచ్చు అది. మరి ఈ రకంగా అభివృద్ధి పనులు శరవేగంగా నడుస్తున్నాయి. కరెంటు 24 గంటలు రావడానికి కవిత గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మన ఎలక్షన్ కంటే కొద్ది ముందు కూడా 2 కోట్లతోటి సబ్స్టేషన్ ఇంకొకటి శాంక్షన్ చేయించారు. దానివల్లనే ఇవాళ 24 గంటల కరెంటు ఇవాళ నిరాటంకంగా వస్తుంది. అది ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు అందరికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న చాలామంది వ్యవసాయ కుటుంబాలకి లక్షలు రైతు బిడ్డలు తెలుసు, గతంలో కరెంటు లేక పడ్డ కష్టాలు ప్రతి వాళ్ళకి తెలుసు. ఇవాళ వాళ్ళు
వేరే వ్యాపారాలు చేసుకుంటే కూడా ఎకరాన్ని 2 ఎకరాలు ఉన్న వాళ్ళు పొలమో తోటనో పెరడో పోయి కరెంట్ ఒత్తుకొని సమయం దొరికినప్పుడు చేసుకొని వస్తున్నారు. 1 ఎకరం ఉన్న వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు. అంతకుముందు దాంతో కావాలి కాసే టైం ఉండకపో వీడు పడిపోయే పరిస్థితి ఉండే. ఇవాళ ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం అంతా అభివృద్ధి పథకంలో పోతా ఉంది. జగిత్యాల పట్టణంలో కూడా నేను ప్రజలందరినీ కొడతా ఉన్నా. అక్కడ ఏదో ఢిల్లీలో వచ్చిందని చెప్పో, ఇంకేదో కేంద్రాన్ని చూసి ఎక్కడ కూడా ఇది కావద్దు. ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్లు టైం ఉన్నాయి. అయినా కానీ చెప్పేది, తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడ్డది ముఖ్యమంత్రి గారు అయింది. మన పెద్దన్నలాగా ఈశ్వరన్న గారు మంత్రి అయ్యారు. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ గెలిచిన వీటికి నిధులు తీసుకురావడానికి అత్యధిక నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరియు స్థానిక సంస్థలలో మనం జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక మంచి సుపరిపాలన జగిత్యాలను తీసుకురావడానికి, పట్టణంలో తీసుకురావడానికి నా వంతుగా పూర్తిగా ప్రయత్నం చేస్తా. దీనికి నాయకుల మరియు ప్రజలందరి మద్దతు ఉండాలని తెలియజేస్తూ, మరి ఇట్టి కార్యక్రమాలు జరిపినప్పుడు ఎల్లవెల్ల నా వెంట వస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ కూడా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేస్తాను.